అందుకే నువ్వు వాళ్ళు కలిసి మాట్లాడుకోకుండా అర్చన మనసు మారకుండా ఉండేలా చూడు. కావ్య జీవితం కాపాడు గోపి, ప్లీజ్. ఎలాగో అలాగో వాళ్ళు ఒకటవకుండా చూడు. చూడండి, ఎవరి జీవితం కూడా నా మూలంగా అర్చన మూలంగా చెడిపోవడానికి వీల్లేదు. మీకు ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. చాలా థ్యాంక్స్ గోపి, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. నేను నిన్ను కలిసిన విషయం ఎవరితోనూ అనకు. నువ్వు తొందరగా ఇంటికెళ్ళు, మావి అక్కడికే బయలుదేరారు. వాళ్ళు కలిసిపోకుండా చూడు గోపి. మరి నేను వస్తాను. అర్చన, మాయ గారితో అలా మాట్లాడినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయను, ఏం చేయలేను. కావ్య జీవితం బాగుండాలి అంటే నేను ఇలాగే మాట్లాడాలి. వేరే దారి లేదు. నిజానికి మామయ్య గారి విషయంలో నీకన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. కావ్య జీవితం బాగుండాలి అర్చన. దానికోసం ఇలా చేయక తప్పదు. నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావు కదూ? చచ్చా, అవే మాటలు. కలలో కూడా వేరే వాళ్ళకి చెడు చేయాలనే ఆలోచన నీకు రాదు. అలాంటిది ఎందుకిలా మాట్లాడుతున్నావని అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని నేను. నాన్నతో అలా మాట్లాడుతున్నావని క్షణం బాధపడ్డాను. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నువ్వే నన్ను క్షమించాలి. ఊరుకో. సర్లే, నేను స్నానం చేసి వస్తాను. టిఫిన్ రెడీ చేయి. నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి. నమస్తే సార్, రూమ్ నెంబర్ 102 సార్. లగేజ్ బాహరే మంగానా. ఓకే బాయ్, సాప్కు రూమ్ కు లెగి జావు. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ కమ్ సార్, దిస్ ఈస్ 102. లగేజ్ తీసుకొస్తాం సార్. సార్ లగేజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అన్నా. చెప్పన్నా. ఎక్కడ? చెప్పింది రెడీయేగా. రెడీ అన్నా, నువ్వు చెప్పాక లేదు అంటానా? నీ దగ్గరికే తీసుకొస్తున్నా అన్నా. తొందరగా రా, 5 నిమిషాల్లో మీ ముందుంటా. రేయ్, జాగ్రత్త. సరే అన్నా. అన్నా ఫోన్ చేశాడు.
సార్ ఏ రూమ్ లో ఉన్నారు? 102 సార్. ఓకే, థ్యాంక్ యూ. రండి మేడం. సార్ ఈమె. నమస్తే సార్. ఎరా, మొత్తం మ్యాటర్ చెప్పావా? మళ్ళీ నేను చెప్పాలా? అంతా క్లియర్గా చెప్పాను సార్. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటా సార్. నీ పేరేంటి? రజనీ సార్. చెప్పింది చెప్పినట్టు చేస్తావుగా. నాకు అలవాటే సార్. చాలా సింపుల్ మ్యాటర్ సార్. రై, ఇదిగోండి. మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడే, క్యాష్ పార్టీయా? నేను ఫోటో ఇచ్చింది వాడి అందచందాలు అంతస్తులు పొగడమని కాదు. చెప్పింది చెయ్యి, ఓవర్ యాక్షన్ చేయకు. సారీ సార్, అర్థమైంది. మరి అడ్వాన్స్? రై సార్. ఓకే సార్. అది 50,000, పని అయ్యాక మిగతాది. థ్యాంక్ యూ సార్. మరి నేను బయలుదేరనా? సార్, అమ్మాయి గారు వాళ్ళ అత్తగారింటికి వెళ్లకుండా, ఆ వాసుతో కాపురం చేయకుండా వాళ్ళిద్దరినీ విడదీసి అమ్మాయి గారు మీ దగ్గరే ఉండాలని, మీరూరు వెళ్తున్నారని చెప్పి ఈ ఊర్లోనే ఉంటూ భలే మాస్టర్ ప్లాన్ వేశారు సార్. రే, జీవితం రా, జీవితం అంటేనే జంజాటం. పెళ్ళనే సుఖాలే కాదు, పక్కనే బంధాలు బాధ్యతలు అనే కష్టాలు కూడా ఉంటాయి. వాటిని కూడా నిగ్గుకొచ్చిన వాడే మనిషి. ఇవన్నీ నీకు తర్వాత అర్థమవుతాయిలే. భగవంతుడా, మేమే పాపం చేశాం, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా కన్నీళ్లు పెట్టిస్తున్నాం? ఇంకా మేము ఎవరెవరి దగ్గర అవమానాలు పాలు కావాలి? ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతం చేస్తూనే ఉన్నావు. మమ్మల్ని ప్రశాంతంగా స్థిమితంగా బతకనీయమా? ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించవా? భగవంతుడా. అమ్మా, ఊరుకో అమ్మా, ఇలా ఏడిస్తే నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలమ్మా. ప్లీజ్ అమ్మా, ఊరుకో అమ్మా. పోనీవే, త్వరగా పోని. ఇలా రోజు ఏడుస్తూ బతికే కంటే పోతేనే నయ్యం, హాయిగా ఉంటుంది. మీరు కూడా ఒక ఏడుపు ఏడ్చి ప్రశాంతంగా బతుకుతారు. అమ్మా, ఏడవకమ్మా. గోపిబావ అలా మాట్లాడతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో ఓపిక్గా ఉండే మనిషి, అంత ఆవేశంగా ఎలా మాట్లాడాడు నాన్న? నేనే నమ్మలేకపోతున్నాను రా. అతని మాటలు విని షాక్ అయ్యాను. ఆ మాటలు వచ్చినన్నా నేను పెద్దగా బాధపడేవాడిని కాదు. కానీ అల్లుడు, అంత మంచి మనసున్న అల్లుడనేసరికి కంగు తిన్నాను రా. మీరు వెళ్ళి అర్చనతో మాట్లాడితే దాని మనసు మారుతుందని అత్తయ్య చెప్పబట్టే కదా మీరు వెళ్ళారు. మీ అత్తయ్య చెప్పింది కరెక్టేరా. నేను వాళ్ళ గుమ్మ ముందుకు వెళ్ళగానే అర్చన నన్ను చూసి రండి నాన్న అంటూ మంచిగానే పిలిచింది.
కానీ ఇంతలోనే అల్లుడుగారొచ్చి ఆగండి అని ఆపేశాడు. అక్కడే నిలబెట్టి కడిగి పారేశాడ్రా. తల దించుకుని రావటానికి కూడా వీల్లేకుండా తల తీసేశాడ్రా. ఎన్ననాలు అన్నీ అనేశాడు. అందుకే మావయ్య మిమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దు అంది. ఈయనేమో నోర్మి అన్నారు, అత్తయ్యేమో మనం కన్నవాళ్ళమండి వెళ్ళిరండి అంది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఈ వయసులో మీరు అవమానపడ్డం అవసరమా? అయ్యో తలుచుకుంటే నాకే బాధేస్తుంది మావయ్య. వదిలేయమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు అనుకుని లాభమే ఉంది. అయినా అల్లుడు అన్నాడని ఓ పక్క బాధగా ఉన్నా, మరో పక్క సంతోషంగా కూడా ఉందమ్మా. ఏంటన్నా మీరనేది, అవమానపడొచ్చి ఒక పక్క బాధ ఇంకో పక్క సంతోషం ఉందంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. అది అర్థం కావటానికి అనుభవం కావాలి. ఈ ఇంట్లో అతను మీ అమ్మ ఎన్నిసార్లు అవమానించింది, ఎంత అసహించుకుంది. మీ అమ్మే కాదు, కావ్య భర్త కూడా అవమానించాడు. అయినా అన్నీ ఈజీగా తీసుకుని మామూలుగా మాట్లాడుతుండేవాడు, బాధ్యతగా ప్రవర్తించేవాడు, ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు కాదు. ప్రేమగా ఆప్యాయంగా మర్యాదగా ప్రవర్తించేవాడు. ఆ వయసులో అది ఎలా సాధ్యం? అంత ఓపిక ఎలా అని ఆశ్చర్యపోయేవాణ్ణి, మనసులోనే అభినందించేవాణ్ణి. అంత మంచితనం పనికిరాదు, అలా ఉంటే లోకం మోసం చేస్తుంది. ఎలా, మరీ అంత కళాకపటం లేని మనిషి ఎలా బతుకుతాడా అని ఆలోచించేవాణ్ణి. కానీ ఈరోజు నాకు రోషం పౌరుషం ఉంది, నా మంచితనానికి ఓపిక్కి హద్దుంది అంటూ పులిలా ఆవేశంగా మాట్లాడుతుంటే శభాష్, నా అల్లుడు అవసరమైతే ఎదురుతిరగలడు అని సంతోషం కలిగింది. కాకపోతే మొట్టమొదటిసారిగా కట్టలు తెగిన అతని ఆవేశానికి నేను ఎదురుపడి బలికావాల్సి వచ్చింది. తట్టుకోలేకపోయాను, అదే చిన్న బాధ. అంతేగాని అతనికొచ్చిన కోపానికి నిజంగా ఆనందపడుతున్నాను. నాన్న, అంత అవమానపడొచ్చు కూడా ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మీరు సమాధానించుకుంటున్నారు, బాధని సంతోషం అంటూ కప్పేస్తున్నారు. అదేం లేదురా, చెడు చెడు అంటూ కుమిలిపోవటం కంటే అందులో అంతో ఇంతో మంచిని వెతకటం మంచి చేస్తుంది. చూసే కోణం మార్చాలి, ఆలోచన మారాలి. ఏముంది, నాకు నలుగురు పిల్లలు, ఇద్దరు మమ్మల్ని వదులుకుంటున్నారు అనుకునే బదులు ఇద్దరు కావాలనుకుంటున్నారు అనుకోవడం మంచిది. ఏం వరలక్ష్మి, నా మాటలు వింటున్నావుగా, వాటి ప్రకారం నడుచుకో. అనవసరంగా నువ్వు రోజుల తరబడి ఏడుస్తూ మమ్మల్ని ఏడిపిస్తూ మాకు ప్రశాంతతను దూరం చేయకు. జరిగిందాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మనశ్శాంతి ఉండదు. ధైర్యంగా భరించి ఓర్చుకోగలిగి ఓర్పుగా ఉండటమే బుద్ధిమంతులు చేసే పని. అర్థమవుతుందా? యాడోకు భగవంతుడా, నోములు వ్రతాలు పూజలు ఉపవాసాలు ఎన్ని చేశాను, ఇంకా నేను ఏం తక్కువ చేశానని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు. కొన్న తండ్రి, నాకు నలుగురు పిల్లలు, కానీ ఇద్దరే నా వాళ్ళు అనేంతగా బాధ పెట్టావు. అంతంత మాటలు వింటూ నేనింకా ఎందుకు బతుకున్నాను? ఇంకా ఏమేమి అనర్థాలు చూడడానికి బతికిస్తున్నావయ్యా? ఏడు, ఇంకా ఇంకా ఏడు, కుళ్ళి కుళ్ళి ఏడు. నీ కన్న కూతుళ్లే తూ నీతో సంబంధం వద్దు అంటూ వెళ్ళిపోయారు,
అది తలుచుకుని గుండె పగిలేదాకయ్యాడు. నన్ను మా అమ్మని విడదీసినప్పుడు మా అమ్మ కూడా ఇలాగే బాధపడింది. మా అమ్మని చూడలేక నేను ఎంతగా విలవిల్లాడిపోయానో. ఆ బాధ ఏంటో నీకు తెలిసి రావాలి. మమ్మల్ని విడదీసిన పాపం తగిలింది, అనుభవించు. ఇద్దరు బిడ్డలతోనే బంధుత్వం పోయిందని ఇంతలా బాధపడుతున్నావు? అప్పుడే ఏమైందే ముసల్దానా? ముందుందే ముసళ్ల పండగ, తొందరలో ఆ మూడో కూతురుతో కూడా తెగతింపులైపోతాయి. అప్పుడు జుట్టు పీక్కుంటూ పిచ్చిదానిలా బజార్న పడి ఆడవాలి, కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అప్పుడు ఏడవడానికి కాసిన కన్నీళ్ళుంచుకోవే. అన్నీ ఇప్పుడు ఏడ్చేసి ఖాళీ చేయకు.